వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంటను నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఓరియో మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓరియో బిస్కెట్స్ 5, నేను ఇక్కడ 10 పీస్ ప్యాకెట్ తీసుకున్నాను. వెనిలా ఐస్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్స్, చాక్లెట్ సిరప్ 1 కప్, కోల్డ్ మిల్క్ షుగర్ 2 టేబుల్ స్పూన్స్. సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడ కొన్ని నేను ఎక్స్ట్రా ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. సో వీటి నుంచి మనం క్రీమ్ని సపరేట్ చేసుకుంటున్నాము. ఈ క్రీమ్ని మనం యూస్ చేస్తామండి మిల్క్ షేక్లో. సో ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్నాం కదా క్రీమ్ని, సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఓరియో బిస్కెట్స్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని మనం క్రష్ చేసుకోవాలండి. మనకి ఈ ఓరియో బిస్కెట్స్ మొత్తం పౌడర్ ఫామ్ వచ్చేంత వరకు వీటిని క్రష్ చేసుకోవాలి. మీరు కావాలంటే గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ క్రష్ చేస్తున్నాను. మనకి పౌడర్ ఫామ్లో రావాలి. సో ఇక్కడ మనకి పౌడర్ అనేది ప్రిపేర్ అయింది. నేను ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి నేను 1 ప్యాకెట్ ఓరియో బిస్కెట్స్ విత్ క్రీమ్తో సహా నేను ఇక్కడ పీసెస్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. మనకి 5 బిస్కెట్స్ నేను ఇక్కడ యాడ్ చేశాను. షుగర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్. మీరు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ 1 కప్ కోల్డ్ మిల్క్. ఒకవేళ కోల్డ్ మిల్క్ లేకపోతే మీరు నార్మల్ మిల్క్ అలానే కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేయొచ్చు. ఇందాక సపరేట్ చేసుకున్న క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను, ఆప్షనల్ అది. అండ్ వెనిలా ఐస్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్ ఇప్పుడు నేను యాడ్ చేశాను. అలానే 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ బ్లెండ్ చేసుకున్నాను, మన ఓరియో మిల్క్ షేక్ రెడీ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకున్నాను. గార్నిష్ కోసం చాక్లెట్ సిరప్ని యాడ్ చేశాను. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఓరియో మిల్క్ షేక్ యాడ్ చేస్తున్నానండి. మనం వెనిలా ఐస్ క్రీమ్ వేయడం వల్ల మనకి ఆ ఫ్రాతీనెస్ అనేది వస్తుందండి. సో మీరు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని నేను ఇక్కడ యాడ్ చేశాను. సో మీరు కూడా తప్పకుండా యాడ్ చేసుకోండి. అండ్ అలానే గార్నిష్ కోసం 1 టేబుల్ స్పూన్ వెనిలా ఐస్ క్రీమ్. అండ్ అలానే ఇందాక మనం పౌడర్ చేసుకున్న ఓరియో బిస్కెట్స్ పౌడర్ని కూడా నేను గార్నిష్ కోసం యాడ్ చేస్తున్నానండి. సో తప్పకుండా మీరు కూడా ఈ ఓరియో మిల్క్ షేక్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.